भद्राद्रि कोत्तगूडेम जिल्ला भद्राचलम श्री सीतारामचंद्र स्वामीवारी देवस्थानंपै कोविड तीव्र प्रभावं चूपुतोंदी। आलय आदायं पूर्तिगा पड़िपोयिंदी। उद्योगुलकु जीतालकु प्रत्यामनाय मार्गालनु वेतुक्कोवाल्सि वस्तोंदी। शाश्वत विधुलपै दृष्टि सारिंचकपोवडं कूडा इलांटि परिस्थितिकि कारणमैंदनि विमर्शलु वेलुवेत్తుతున్నాయి। దేవస్థానంలో మొత్తం 232 మంది ఉద్యోగులు అర్చకులు పని చేస్తున్నారు। వీరి జీత భత్యాల కోసం ప్రతి నెల 90 లక్షల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది। భక్తుల కానుకలు ఆర్జిత సేవలు ముక్కోటి శ్రీరామనవమి ఉత్సవాల సమయంలో టికెట్ల విక్రయాలు ఆలయ భూముల కౌలు స్వామివారికి ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి। కరోనా సంక్షోభం ఎదురవడంతో స్వామివారి ఆదాయం భారీగా తగ్గిపోయింది। ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో దర్శనాలు పూర్తిగా నిలిచిపోయాయి। నిధులు లేకపోవడంతో మే జీతాలను ఇప్పటివరకు చెల్లించలేదు। ఫస్ట్ వేవ్ లో ఆదాయం లేక బ్యాంకుల్లో ఉన్న స్వామివారి ఫిక్స్డ్ డిపాజిట్లను దేవాదాయ శాఖ కమిషనర్ 6 కోట్ల రూపాయల డిపాజిట్ల రద్దుకు అనుమతి ఇవ్వడంతో 5 కోట్ల రూపాయల డిపాజిట్లు రద్దు చేసి వేతనాలు చెల్లించారు। ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి ఏర్పడింది। నూట యాభై కోట్లతో రామాలయం అభివృద్ధి ప్రకటన కేవలం మాటలకే పరిమితమైందని విమర్శలు వినిపిస్తున్నాయి। రామాలయం అధికారులు స్వామివారి ఆదాయం పెరిగే ఇతర మార్గాలను అన్వేషించకుండా కేవలం హుండి ఆదాయం ఉత్సవాల టికెట్ల విక్రయాలపైనే ప్రధానంగా ఆధారపడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి।